నామగుణ రూపాల్లేని వారే భగవానుడు. అతని విషయం ఎవరికీ అంతు చెక్కదు. నిరంజనుడు, నిర్గుణుడు అంటారు. అటువంటి తేజోమూర్తి మానవ రూపముతో దిగివచ్చిన వారే మన శ్రీ సాయిబాబా. శ్రీవారిపై అపారమైన శ్రద్ధాభక్తులు గల భక్తులకు సాయి కామధేనువే. వారి దివ్య కటాక్షం పొందిన వారికి ఇంకా తిరుగులేదు. భక్తుల దగ్గరకు భగవానుడు రాడు. గురువు వచ్చి శిష్యులకు కావలసినవన్నీ వసగి వారి కష్టాల్లో పాలు పంచుకొని తన గర్భవాసములో నుంచి పుట్టిన బిడ్డల లాలించి పాలించి వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు. వారి ఆనందమే తన ఆనందముగా భావిస్తారు. వారికంటే తానే ఎక్కువ కష్టాలను అనుభవిస్తారు. అదే సద్గురువు యొక్క మహత్తర శక్తి. ఆ సద్గురువులో సమస్త దేవతలు ఉంటారు. నిరంతరము ఆనందమయ సామ్రాజ్యంలో శిష్యులను నడయాడ చేస్తూ వారి జీవితాభ్యుదయమే తనదిగా, వారి కార్య విజయాలే నిరంతరం ఆలోచించిన సద్గురువును మించిన వారి జగత్తులో ఎవరున్నారు? తల్లిదండ్రులు ఇరువురు శరీరాన్ని ఇచ్చారు. సద్గురువు సమస్తము ఇచ్చి తానే శిష్యునికి సమర్పింపబడతారు. తల్లిదండ్రులు జన్మనిచ్చారు. ఆ జన్మాంతం ఉండగలరా? సద్గురువు ఆ జన్మాంతం శిష్యులతో ఉంటూ అతని కార్య విజయాలకే తాను అంకితమవుతారు. అందుకే సద్గురువు మాతాపితలు దైవం కన్నా మిన్నయని మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. మనకు నిత్య జీవితము కూడా అలాగే రుజువు చేస్తోంది. 95 సంవత్సరముల గౌలీబువ గాడిదపై తన సామాను వేసుకుని పండరీపురానికి ప్రయాణం గావించేవాడు. అతడు తప్పకుండా శిరిడీలో శ్రీ బాబాను దర్శించి ఆ పాండురంగ విటలుడే ఈతడని అనేవాడు. రఘువీరు పురంధరే మాతృమూర్తి పాండురంగని భక్తురాలు. 1913లో శిరిడీ ఇద్దరు వెళ్లి పండరీపురానికి చేరాలని కుమారుని తొందరపెట్టింది. శ్రీ బాబా కూడా నీవు పండరీపురానికి ఎప్పుడు వెళ్తావన్నారు. ఒక మధ్యాహ్నం పాండురంగనిగా బాబా దర్శనం ఆమెకు కలిగింది. ఆమె హస్తాలు ముగుడ్చి, నాయన నా పాండురంగడే ఈయనని కుమారునికి చెప్పి ఆనందం పొందింది. ఒక మమల్తారు శ్రీరాముని భక్తుడు. అతని పేరు కూడా శ్రీరాముడే. శ్రీరామచంద్రునికి తప్ప ఇంకెవరికి నమస్కరించనని పట్టుబట్టాడు. ఒక వైద్యుని తీసుకుని శిరిడీ ప్రయాణం కట్టాడు. మసీదులోనికి వెళ్ళాడో లేదో శ్రీ బాబా పాద పద్మాలపై పడి తన్మయత్వం అందాడు. బాబా, ఓ ఈ పిచ్చి తండ్రి, నీ శ్రీరాముడు అంతటా ఉన్నాడు అనేసరికి అతడు అలాగే చూచాడు. శ్రీరామునిగా అతనికి శ్రీ సాయి కనిపించారు. ఎంతో తన్మయుడయ్యాడు. తన ఇంటికి వచ్చిన కొన్నాళ్ల వరకు ఆ తన్మయత్వం అతన్ని వీడలేదు. 1911లో దత్త జయంతి రోజున మీరందరూ పోవండి, నా ఈ ప్రసవ వేదన భరింపలేనని అందరినీ బాబా తరిమివేశారు. తరువాత అందరినీ మసీదులోనికి ఆహ్వానించారు. శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవి ప్రసవ వేదనను తాను అనుభవించారని భక్తులు అనుకున్నారు. బలవంత్ కాజోకరకు సాయి ఆసనం మీద బాల దత్తాత్రేయుడు గోచరించాడు. ఇద్దరు భక్తులు బాబాను దర్శించగా ఒకరిని అడిగి 15 రూపాయలు తీసుకున్నారు బాబా. అప్పుడు శ్యామ, ఇతడు ఉద్యోగం వస్తే దత్తాత్రేయులకు 15 రూపాయలు ఇస్తానన్నాడు, అందుకే ఈతని దగ్గర తీసుకున్నానన్నారు. బాబా సాహెబ్ దత్తాత్రేయ భక్తుడు. 1900 సంవత్సరంలో శ్రీ సాయిని దర్శించిన ముస్లిం అన్న అనుమానం అతని నుండి విడవలేదు. మసీదులో దత్తునిగా బాబా అతనికి దర్శనమిచ్చారు. అప్పుడు అతడు శ్రీ సాయినే జీవితాంతం కొలిచాడు. సోమనాథుడు హనుమత్ భక్తుడు. అతనికి మసీదులోనున్న శ్రీ సాయి మారుతీగా గోచరించారు. అచ్చట ఉన్న శ్యామాను పిలిచి, అదుగో మారుతి, నీవు దర్శించుకో అని చెప్పి ఆ రోజు నుండి మారుతి అవతారమే సాయి అని అతడు నమ్మాడు. గణనాథుని భక్తుడైన చిదంబరరావు గాడ్గిల్ శిరిడీలో బాబాను దర్శించిన నాటి నుండి తన గృహంలో సాయిని గణనాథునిగానే పూజించేవారు. ఒక ఆమెకు 7 సంవత్సరముల నుండి తలపోటుంది. ఆమె బాబాను సందర్శించేసరికి తలనొప్పి పోయింది. అమ్మా, నీ చిన్నతనము నుండి అన్నీ తినిపించావు, నీవెవరిని కొలుస్తావన్నారు గణపతిని చెప్పింది ఆమె. అవును, నీవు చేసిన ప్రసాదం అంతా నేనే తింటున్నాను కదా అన్నారు సాయి. సదాశివ జోషి నరసింహస్వామి భక్తుడు. బాబా ఆయనకు శిరిడీలో నరసింహస్వామిలాగే దర్శనమిచ్చారు. మిఠాయి ప్రసాదం ఇచ్చి 8 అణాలిచ్చి శిరిడీలో ఎచ్చటైనా కొనివెళ్ళు, అది నా ప్రసాదమే అవుతుందన్నారు. మార్తాండ బాండోబా దేవాలయం వద్ద కూర్చున్నాడు. అతని ఎదుట బాబా సాక్షాత్కరించారు. అలా నడుస్తూ బాండోబాలో కలిసిపోయిన బాబాను ఆయన చూచి ఆశ్చర్యంతో నమస్కరించాడు. మరలా బాబా ఆ విగ్రహంలో నుంచి వచ్చి బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి అతడు బాబా బాండోబా రూపంగానే కొలిచేవారు. జ్ఞానేశ్వర మహారాజు వ్రాసిన అమృతానుభవం అను కష్టతరమైన వేదాంత గ్రంథానికి దాసగను తేలికైన పదాలతో వ్రాయాలని సమర్థుడైన దాదా మహారాజు నిష్ణాతునితో చెప్పాడు. నీవు నా దగ్గర కొన్నాళ్ళు అధ్యయనం చెయ్యి, లేదా నీవు వ్రాయలేవనగా అతడు అక్కరలేదు, శ్రీ సాయియే నాకంతా అనుగ్రహించారని వెళ్ళాడు. దాసగను దానిని అనువదించాడు. దానిని దాదా చూచి అద్భుతపడి, ఆహా, బాబా సర్వసమర్థులన్నాడు.